గోదావరి జిల్లాలో కొడతారు, కృష్ణా గుంటూరు జిల్లాలో కొడతారు, ఈవెన్ విశాఖపట్నం లాంటి చోట్ల కూడా కొడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి బీజేపీది అండర్ కరెంట్ పనిచేస్తుంది, కాకపోతే సింగల్గా అది గెలవలేదు కాబట్టి ఓటేరు, బలమైన శక్తిగా ఉంటే ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా అందుకోసమే తాపత్రయపడుతుంది, కానీ వీళ్ళకి సరైన క్యాండిడేట్ లేరు కదా అంటుంది. ఇప్పుడు ఏ సరైన క్యాండిడేట్ అని చెప్పేసి వీళ్ళందరూ గెలిచారు మొన్నటిసారి. ఒక ఊపు వచ్చినప్పుడు ఒక టెంపర్ ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా చాలా సీరియస్గా వెళ్తుంది, ఈ 2-3 నెలలు కూడా బీజేపీ ఎక్కడన్నా వెనక్కి తగ్గుతుందా. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకి వీళ్ళు ఆపరేషన్ అని అనుకోవట్లేదు, కానీ ఇక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. అదే అవును, అంటే తను పునాది వేసుకోవాలనుకుంటుందా, బలం పెంచుకోవాలనుకుంటుంది, లాంగ్ స్టాండింగ్ పునాది వేసుకోవాలనుకుంటుంది. దానికి అడ్వాంటేజ్ తన వైపు నుంచి, అంటే ఒక నాయకుడు అన్నమాట, నేను విన్నమాట, ఒక నాయకుడు మిగతా నాయకులతో అడిగినప్పుడు మనకి ఇన్ని ఇస్తానంటున్నారంట, ఏదో 6, 12, 4, 6 ఇట్లా అంటున్నప్పుడు వాళ్ళు మనకిచ్చేదేంది, మనం ఎన్ని కావాలో అన్ని తీసుకునే స్థాయిలో ఉన్నాం ఇవాళ పొత్తులో. దేశంలో ఎక్కడైనా సరే మనకెన్ని కావాలో మనం డిమాండ్ చేసి తీసుకునే స్థాయిలో ఉన్నాం, కానీ వాళ్ళు ఇస్తే తీసుకునే స్థాయిలో మనం లేం. కాబట్టి పొత్తు గురించి చర్చ జరిగితే మీకు ఎవడన్నా ఇట్లాగా ఇన్ని ఇస్తామన్నారు అన్ని ఇస్తామన్నారు అంటే తీసి అవతల పడేయండి, మనకెన్ని కావాలో అడిగి తీసుకుంటాం.